ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్ను వ్లాగ్స్ ఫ్రమ్ ఇండియా. బాగున్నారా అందరూ? ఈ మధ్య కరోనా వల్ల బరువు కాస్త పెరిగిందండి. దాన్ని తగ్గించుకోవడానికి చాలా డైట్స్ని ట్రై చేశాను, వీడియోస్ చూశాను, కానీ వెయిట్ అయితే మాత్రం అంతంత మాత్రంగానే తగ్గింది. సరే, ఈసారి ట్రెండింగ్లో ఉన్న ఈ ఎగ్ డైట్ని ట్రై చేద్దాం అనుకున్నాను. దాన్ని చేసే ముందు కూడా నేను ఇది చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేసి చెక్ చేసుకొని చేశాను. ఒకరోజు చేసి నాకు కానీ బరువు తగ్గిందంటే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, లేదంటే వదిలేద్దాం అనుకున్నాను. సో నేను ట్రై చేసిన ఈ ఎగ్ డైట్ వల్ల నాకు 1 kg 400 grams వెయిట్ అయితే నేను తగ్గాను. 67.3 నుంచి 65.9 వరకు నేను వచ్చానన్నమాట. మెయిన్గా ఈ డైట్లో వచ్చేసి మనం కార్బోహైడ్రేట్స్ తినము, అంటే రైస్, పుల్కాలు ఇవన్నీ తినము. ఓన్లీ గుడ్లు, ఆపిల్, గ్రీన్ టీ, ఓట్ మిల్ అన్ని తీసుకుంటాము. అలాగే 2 liters నీళ్లు తాగాలి. మధ్యలో ఆకలి వేసిందంటే మీరు క్యారెట్స్, కీరకాయని తినచ్చు. త్వరగా బరువును తగ్గించుకోవాలి, ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదన్నా నాకు తగ్గాలనుకునే వాళ్ళు ఇలాంటి డైట్ని ట్రై చేయొచ్చు. దీనివల్ల అయితే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు రాలేదు. మెయిన్గా ఇంకోటి ఏమంటే, గుడ్లో వచ్చేసి మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి గుడ్లు మంచిది. అలాగే దీంట్లో ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా మనం ఫ్యాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆపిల్ తెలిసిందే, ఒక ఆపిల్ రోజుకి తిన్నామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. అలాగే ఓట్ మిల్లో వచ్చేసి హై ఫైబర్ ఉంటుంది, సో మనకి మన వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తుంది. సరే, ఇంకా లేట్ చేయకుండా నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లు ఏం చేసానో చూసేద్దాం. బ్రేక్ఫాస్ట్లో నేను ఉడకబెట్టిన 3 గుడ్లు, 1 కప్ గ్రీన్ టీని తీసుకున్నాను. మీరు ఎవరికైనా గుడ్లు, ఆపిల్, గ్రీన్ టీ, ఓట్ మిల్తో అలర్జీ ఉంటే డైట్ని స్కిప్ చేయండి, మీరు చేయకండి. లంచ్కి వచ్చేసి నేను ఉడకబెట్టిన 3 గుడ్లు, 1 ఆపిల్, అలాగే 1 చిన్న కప్పు గ్రీన్ టీని తీసుకున్నాను. సో గ్రీన్ టీని ఎక్కువగా తాగకండి, సో తలనొప్పి వస్తుంది. సో మనం చిన్న చిన్నగా తీసుకుంటే సరిపోతుంది. డిన్నర్కి ఓట్స్, పాలు, నట్స్తో చేసుకున్న ఒక మీల్ని తయారు చేసుకున్నాను, ఓట్ మీల్. దీంట్లో వచ్చి షుగర్ యాడ్ చేయలేదు. లాస్ట్లో నేను హనీ మాత్రము 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీగా ఉంటుంది. సో మీకు కడుపు ఫుల్గా ఉంటుంది, మీరు తినలేదనే ఫీలింగ్ అయితే నైట్లో ఉండదు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ డైట్ వల్ల అయితే నాకు బరువు తగ్గింది. నేను ఇంకా కొన్ని రోజులు చేయాలనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.